నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ సాధనకై ప్రాణత్యాగం చేసిన కాసోజు శ్రీకాంత్చారి 13వ వర్ధంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ ఆధ్వర్యంలో బ్రహ్మంగారి మందిరం నుండి ర్యాలీగా వెళ్లి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి పూలమాల అర్పించి అనంతరం ర్యాలీగా కాంటా చౌరస్తా వరకు శ్రీకాంత్చారి నినాదాలతో వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జకుల శ్వేత మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం కోసం తన ప్రాణాన్ని సైతం శ్రీకాంత్చారి అర్పించడం జరిగిందని, 13వ వర్ధంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర సాధనకి తన ప్రాణాన్ని కూడా అర్పించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీకాంతాచారి గారు, వారి యొక్క 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు విశ్వ బ్రాహ్మణ సహకారంతో తెలంగాణ విగ్రహం దగ్గర పూలమాల అర్పించి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విశ్వ బ్రాహ్మణ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా సంఘ నాయకులందరి కలిసి విజయడం జరిగింది. అదేవిధంగా గౌరవ సభ్యులు గెల్లా ఐదింగ్ గారు, అదేవిధంగా తడిపి రవి గారు కలిపి రావడం జరిగింది.